वेलकम टू दि मैथ्स वर्ल्ड वीडियो लो एपी स्टेट बोर्ड न्यू टेक्स्ट बुक सेवेंथ क्लास मैथमेटिक्स थर्ड चैप्टर सिंपल इक्वेशंस अने चैप्टर लो एक्सरसाइज 3.3 लो सेकंड प्रॉब्लम लो 7, 8, 9, 10 प्रॉब्लम्स एला चेयालो ई वीडियो लो नेर्चुकुंदामु प्रीवियस वीडियो लो 1 to 6 प्रॉब्लम्स एला चेयालो एक्सप्लेन चेशानु सो सेवेंथ प्रॉब्लम 3 × 2k + 1 − 2 × k − 5 − 5 × 5 − 2k = 16 ब्राकेट डिस्ट्रिब्यूटिव प्रॉपर्टी यूज मल्टिप्लिकेशन तरह लाइक टर्म्स ऐड k वैल्यू फर्स्ट ऑफ ऑल डिस्ट्रिब्यूटिव प्रॉपर्टी यूज डिस्ट्रिब्यूटिव प्रॉपर्टी मीन्स ब्राकेट लो उन्न टू नंबर्स नी कूडा ब्राकेट मुंदुन्नटुवंटी नंबर तोटी मल्टिप्लिकेशन चेयाली अंटे 3 × 2k डायरेक्ट गा मल्टिप्लिकेशन चेयकुंडा फस्ट आ नंबर्स एंटो राद्दाम 3 × 2k नेक्स्ट 3 × 1 फस्ट वन अयिपोयिंदि नेक्स्ट ई -2 तोटी k नि 5 नि मल्टिप्लिकेशन चेयाली -2 × k नेक्स्ट -2 × -5 అక్కడున్న సింబల్ తో సహా రాసుకోవాలి సైన్ తో సహా నెక్స్ట్ -5 × 5 నెక్స్ట్ -5 × -2k మల్టిప్లికేషన్ అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూస్ చేసాము మల్టిప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్ లో చేద్దాం రైట్ సైడ్ 16 ఉంది సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది 2 నంబర్స్ పాజిటివ్ నంబర్ అయితే రిజల్ట్ కూడా పాజిటివ్ నంబరే వస్తుంది మల్టిప్లికేషన్ చేసే 2 నంబర్స్ లో ఒక నంబర్ కి మైనస్ ఉంటే ఆన్సర్ మైనస్ వస్తుంది 2 నంబర్స్ కి మైనస్ ఉంటే గనక ప్లస్ వస్తుంది సో ఇక్కడ 3 2 జార్ ముందుగా నంబర్స్ మల్టిప్లికేషన్ చేయాలి 3 2 జార్ 6 k ఉంది 6k నెక్స్ట్ ఈ రెండు పాజిటివ్ నంబర్స్ సో ప్లస్ వస్తుంది 3 1s 3 నెక్స్ట్ 1 ఈ రెండిట్లో ఒకటి నెగటివ్ నంబర్ కాబట్టి మైనస్ వస్తుంది 2 × k 2k నెక్స్ట్ ఈ రెండు నెగటివ్ నంబర్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది 2 5s 10 నెక్స్ట్ 1 5 5s 25 ఒక నంబర్ కి మైనస్ ఉంది -25 నెక్స్ట్ 1 రెండిటికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 5 2s ముందు నంబర్స్ మల్టిప్లికేషన్ చేయాలి 5 2s 10 10 × k 10k = రైట్ సైడ్ 16 ఉంది సో ఇప్పుడు వీటిని సింప్లిఫై చేసేటప్పుడు లైక్ టర్మ్స్ చూసుకోవాలి లైక్ టర్మ్స్ మీన్స్ వేరియబుల్ ఉన్నటువంటి టర్మ్స్ అన్ని కూడా లైక్ టర్మ్స్ ఏ అంటే అన్నింటిలోనూ k అనే టర్మ్ ఉంది 6k -2k 10k అయితే మూడు పాజిటివ్ నంబర్స్ కాదు అందులో 2 నంబర్స్ పాజిటివ్ నంబర్స్ ఒకటేమో నెగటివ్ నంబర్ సో పాజిటివ్ నంబర్స్ రెండు యాడ్ చేయాలి +10 +6 16k అవుతుంది 16k లో నుంచి 2k మైనస్ చేస్తే 14k వస్తుంది +14k నెక్స్ట్ నంబర్స్ వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ +3 ఉంది ఇక్కడ +10 ఉంది నెక్స్ట్ -25 ఉంది సో 2 పాజిటివ్ నంబర్స్ కాబట్టి ఈ రెండు యాడ్ చేయాలి +13 వస్తుంది ఇదేమో నెగటివ్ నంబర్ -25 = రైట్ సైడ్ 16 ఉంది సో ఇక్కడ సింప్లిఫై 6 టర్మ్స్ ని సింప్లిఫై చేసి 3 టర్మ్స్ గా రాసాము మళ్ళీ ఈ రెండు కూడా సింప్లిఫై చేయొచ్చు ఒక పాజిటివ్ నంబర్ ఒక నెగటివ్ నంబర్ ఉంది సబ్ట్రాక్షన్ చేయాలి ముందు ఫస్ట్ 14k రాసుకోవాలి 25 లో నుంచి 13 ని సబ్ట్రాక్షన్ చేస్తే 12 వస్తుంది బిగ్ నంబర్ కు ముందు మైనస్ ఉంది కాబట్టి -12 = 16 k వాల్యూ కనుక్కోవాలి ముందుగా -12 ని రైట్ సైడ్ పంపిస్తే +12 అవుతుంది LHS వైపు 14k ఉంటుంది ఆల్్రెడీ RHS వైపు 16 ఉంది -12 ఇట్ వస్తే +12 అవుతుంది రెండు పాజిటివ్ నంబర్స్ యాడ్ చేయాలి 28 LHS వైపు 14k ఉంటుంది k వాల్యూ కనుక్కోవాలి k 14 ఇంటూ k దీని మీనింగ్ ఇంటూ 14 రైట్ సైడ్ వస్తే డివైడెడ్ బై 14 అంటే బై 14 అవుతుంది 28/14 క్యాన్సిల్ అవుతుంది 14 1స్ 14 2స్ 2/1 అంటే 2 k వాల్యూ 2 వచ్చింది కరెక్టో కాదో చెక్ చేద్దాం చెక్ చేసేటప్పుడు LHS వాల్యూ తీసుకుని అందులో k బదులుగా 2 ని సబ్స్టిట్యూషన్ చేస్తే RHS వాల్యూ రావాలి 3 × 2k + 1 − 2 × k − 5 − 5 × 5 − 2k ఇక్కడ ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఇస్ గా రాసుకుని ఒక k బదులు మాత్రమే 2 ని రాయాలి ఆ k బదులు 2 ని రాసేటప్పుడు 2 × k కాబట్టి బ్రాకెట్ లో మెన్షన్ చేయాలి మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఇస్ 3 (2) k = 2 దాన్ని మాత్రం బ్రాకెట్ లో మెన్షన్ చేయాలి నెక్స్ట్ +1 ब्राकेट क्लोज -2 k బదులుగా 2
2 minus 5 bracket close minus 5 bracket ante into anartham 5 minus 2k ante ikka 2 into k 2 into k ante 2 bracket close సో ఇప్పుడు ఈ లోపల ఉన్నవి సింప్లిఫై చేద్దాం త్రీ ఇంటూ బ్రాకెట్ మీన్స్ మల్టిప్లికేషన్ సో టూ టూ జార్ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ నెక్స్ట్ మైనస్ టూ ఉంది ఇక్కడ టూ మైనస్ ఫైవ్ స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది ఫైవ్లో నుంచి టూ సబ్ట్రాక్షన్ చేస్తే త్రీ నెక్స్ట్ మైనస్ ఫైవ్ ఉంది ఇక్కడ టూ టూస్ ఫోర్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఫోర్ వస్తుంది ఫైవ్లో నుంచి ఫోర్ సబ్ట్రాక్షన్ చేస్తే వన్ ఇక్కడ కూడా మరలా బ్రాకెట్ మీన్స్ మల్టిప్లికేషన్ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ టూ త్రీస్ ఆర్ సిక్స్ రెండు నెంబర్స్కి మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ త్రీస్ సిక్స్ నెక్స్ట్ ఒక నెంబర్కి మాత్రమే మైనస్ ఉంది ఫైవ్ వన్స్ ఫైవ్ త్రీ నెంబర్స్ కింద కన్వర్ట్ అయినాయి ఇందులో ఈ రెండు పాజిటివ్ సారీ ఈ టూ పాజిటివ్ నెంబర్స్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ వన్ 21 మైనస్ 5 21 లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 16 విచ్ ఈస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా 16 సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్గా వచ్చాయి మనకు వచ్చిన కే ఈజ్ ఈక్వల్ టు 2 అనేది కరెక్ట్ అనమాట హెన్స్ వెరిఫైడ్ నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం 3m బై 4 మైనస్ 5m మైనస్ 3 బై 4 ఈజ్ ఈక్వల్ టు 12 ఇక్కడ m టర్మ్స్ అన్ని ఎల్హెచ్ఎస్ వైపు ఉంచి కాన్స్టెంట్ టర్మ్ని రైట్ సైడ్ పంపిద్దాం కాన్స్టెంట్ టర్మ్కి మైనస్ త్రీ బై ఫోర్ ఉంది సో అటువైపు వెళ్ళినప్పుడు ప్లస్ త్రీ బై ఫోర్ అవుతుంది ఎల్హెచ్ఎస్ వైపు 3m బై 4 మైనస్ 5m ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో ఆల్రెడీ 12 ఉంది మైనస్ త్రీ బై ఫోర్ ఆర్హెచ్ఎస్ వైపు వస్తే ప్లస్ త్రీ బై ఫోర్ అవుతుంది సో ఇక్కడ రెండు వైపులా కూడా మనకు ఒక ఫ్రాక్షను ఒక హోల్ నెంబరు ఉంది సో ఇక్కడ హోల్ నెంబర్ కింద ఏం లేదు కాబట్టి 1 ఉందనుకుని ఫ్రాక్షన్స్ ఎడిషన్ చేసినట్లుగా చేద్దాం అంటే ఇది సబ్ట్రాక్షను ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ డినామినేటర్స్లో ఉన్న నెంబర్స్కి ఎల్సిఎం చేయాలి 4కి 1కి ఎల్సిఎం 4 వన్ జార్ 4 అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకుందాం ఇలా మల్టిప్లికేషన్ చేసి ఎల్సిఎం కనుక వేసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు 3m ఇంటూ 1 3m మైనస్ 4 ఇంటూ 5m 4 5స్ 20 లేదా ఇలా రాసుకోండి మీకు అర్థం కాకపోతే ఒక స్టెప్ 4 ఇంటూ 5m ఇక్కడేమో 1 ఇంటూ 3m అలానే ఆర్హెచ్ఎస్ వైపు కూడా ఎల్సిఎం 4 అవుతుంది 1 4 సార్ 4 క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 12 ఇంటూ 4 ఇది ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది మల్టిప్లికేషన్ చేయడం ద్వారా ఎల్సిఎం వేస్తే మాత్రమే చేయాలి నెక్స్ట్ 3 ఇంటూ 1 నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లికేషన్ చేద్దాం 3m ఇంటూ 1 అంటే 3m మైనస్ 4 5 20 ముందుగా నంబర్స్ మల్టిప్లికేషన్ చేయాలి 4 5 20 m బై డినామినేటర్లో 4 ఇజ్ ఈక్వల్ టు 12 4 ఆర్ 48 ప్లస్ 3 1స్ 3 బై 4 మధ్యలో మనకి ప్లస్ ఉంటే ప్లస్ రాస్తాము మైనస్ ఉంటే మైనస్ రాస్తాము సో ఇక్కడ 3m లో నుంచి 20m ని మైనస్ చేస్తున్నాం స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది 20లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే 17 పక్కన వేరియబుల్ ఎం ఉంది 17m బై 4 ఇజ్ ఈక్వల్ టు 48 3 యాడ్ చేస్తే 51 51 బై 4 సో మనకి రెండు వైపులా డినామినేటర్స్లో 4 ఉంది కాబట్టి 4 4 క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇక మిగిలింది ఎల్హెచ్ఎస్ వైపు మైనస్ 17m ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వైపు 51 సో ఎం వాల్యూ కనుక్కోవాలి ఈ 17ని కూడా రైట్ సైడ్ పంపించాలి ఇది మైనస్ 17 అటు వెళ్తే ప్లస్ 17 అవుతుందని మాత్రం రాయొద్దు ఎం ఇంటూ 17 ఇది ఈ వేరియబుల్కి కాన్స్టెంట్కి మధ్యలో ఉండే సైన్ చూసుకోవాలి సో ఎం ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న 51 ఈ ఇంటూ 17 ఇటు వస్తే డివైడెడ్ బై 17 అవుతుంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ 17 రాయాలి 17 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 17 వన్స్ 17 త్రీస్ 3 బై 1 అంటే 3 డివిజన్ చేసే 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉన్నా ఆన్సర్లో మైనస్ వస్తుంది సో ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 కరెక్టో కాదో చెక్ చేద్దాం చెక్ ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకుని చెక్ చేస్తే ఆర్హెచ్ఎస్ రావాలి 3m బై 4 మైనస్ 5m మైనస్ 3 బై 4 ఇందులో m బదులుగా మైనస్ 3ని సబ్స్టిట్యూషన్ చేద్దాం 3 ఇంటూ ఎం బదులుగా మైనస్ 3 3 ఇంటూ ఎం కాబట్టి బ్రాకెట్లో మెన్షన్ చేద్దాం ఎం వాల్యూని బై 4 మైనస్ 5 ఇంటూ ఎం వాల్యూ మైనస్ 3 నెక్స్ట్ మైనస్ 3 బై 4
मल्टिप्लिकेशन ब्रैकेट मीन्स मल्टिप्लिकेशन 3 3 9 ఒక నంబర్ కి మైనస్ ఉంది కాబట్టి -9/4 ఇక్కడ 5 3 ఇది కూడా మల్టిప్లికేషన్ 5 3 15 రెండిటికి మైనస్ ఉంది టు నంబర్స్ కి కాబట్టి +15 నెక్స్ట్ -3/4 ఇక్కడ ఈ రెండిటికి డినామినేటర్స్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ -9 ఉంది नेक्स्ट इक -3 उ रेकी डिनामेटर 4 उ नैक्स्ट होल नंबर +15 पक्न रास्क रेडू नेगेटिव नंबर्स ऐड चेयचु -12 -12/4 +15 इक 4 टेबल कैंसिल 4 वन्स 4 थ्रीस अंटे -3/1 अंटे -3 +15 ఒక పాజిటివ్ నంబర్ ఒక నెగటివ్ నంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి 15 లో నుంచి 3 మైనస్ చేస్తే 12 వస్తుంది which is equal to RHS సో LHS RHS రెండు ఈక్వల్ గా వచ్చాయి hence verified నెక్స్ట్ 9th ప్రాబ్లం 4n/5 + n/4 - n/2 is equal to 11/10 లెఫ్ట్ సైడ్ LHS వైపు ఉన్నవన్నీ కూడా వేరియబుల్స్ ఏ సో ఈ 3 వేరియబుల్ టర్మ్స్ ని ఒక వేరియబుల్ టర్మ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అంటే వీటన్నిటికి LCM చేసి ఒకే ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేయాలి 5 కి 4 కి 2 కి LCM 5 4 2 2 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది 5 పోదు కాబట్టి 5 ని యాస్ ఇట్ ఇస్ గా రాసుకోవాలి 2 2స్ 4 2 1స్ ఈ మూడు ఏ టేబుల్ లో పోవు సో మిగిలినవి మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ వచ్చిన 2 ఇక్కడ మిగిలినవి 5 * 2 * 1 2 5స్ 10 10 2స్ 20 LCM 20 అన్నమాట 20 LCM చేసేటప్పుడు చూడండి జాగ్రత్తగా ఫస్ట్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ రాసుకోవాలి 4n * 5 టేబుల్ ని ఈ 20 వచ్చే వరకు చదవాలి 5 4 = 20 नेक्स्ट प्लस सेकंड फ्रैक्शन लो उन्ना न्यूमरेटर रास्कोवाली n इंटू 4 टेबल 20 वच्चे वरकु 4 5 20 नेक्स्ट माइनस ये सिंबल उंटा आ सिंबल रास्कोवाली थर्ड फ्रैक्शन लो न्यूमरेटर n इंटू 2 टेबल 20 वच्चे वरकु अंटे 2 10s 20 इज ईक्वल टू राइट साइड 11/10 अनुंदी ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే ఈ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ నంబర్స్ మల్టిప్లికేషన్ చేయాలి 4 4 = 16 16n నెక్స్ట్ మధ్యలో ప్లస్ ఉంది n into 5 5n నెక్స్ట్ మైనస్ 10 into n 10n బై డినామినేటర్ లో 20 is equal to 11/10 ఇవన్నీ n టర్మ్స్ ఈ రెండు పాజిటివ్ నంబర్స్ ప్లస్ x 16n ప్లస్ 5n 16 ను 5 యాడ్ చేస్తే 21n మైనస్ 10n is equal to e divided by 20 laga undi idi 20 it vaste into 20 avutundi 11/10 into 20 ikkada 10 table lo cancel avutundi 10 ones 10 twos 11 twos 22 vastundi e 21 n lo nunchi 10 n minus chesthe 11 n vastundi 21 big number kabatti big number ku mundu plus undi plus 11 n మనకి n వాల్యూ కావాలి ఇది 11 ఇంటూ n ఇంటూ 11 అవుట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ డివైడెడ్ బై 11 అంటే బై 11 అవుతుంది 11 వన్స్ 11 టూస్ n వాల్యూ 2 వచ్చింది n is equal to 2 కరెక్ట్ కాదో చెక్ చేద్దాం చెక్ LHS వాల్యూ తీసుకోవాలి LHS is equal to 4n/5 + n/4 - n/2 n బదులుగా 2 ని సబ్స్టిట్యూషన్ చేయాలి 4 ఇంటూ n ఇది ఇంటూ ఉంటే బ్రాకెట్ లో మెన్షన్ చేయాలి 4 2స్ బై 5 ప్లస్ n వాల్యూ 2 2/4 మైనస్ n బదులుగా 2 అంటే 2/2 ఇక్కడ మనకి 2/2 క్యాన్సిల్ అవుతుంది 2 1స్ 2 1స్ నెక్స్ట్ ఇక్కడ కూడా 2 1స్ 2 2స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వ 4 2స్ 8 8/5 प्लस इकड़ मिगिलिंदी 1/2 नेक्स्ट 1 सो इकड़ मन की फ्राक्षन्स लागा उन्नेवी सो फ्राक्षन्स एडिशन चेसिनट्ले चेयाली इकड़ 1 अंटे 1/1 अनि अर्थम 5 की 2 की 1 की LCM 5 2's 10 10 1's 10 10 वस्तुंदि LCM सो फस्ट फ्राक्षन लो उन्न न्यूमरेटर 5 2's 10 5 टेबल 2 वच्चे वरकु 10 वच्चे वरकु चदवाली नेक्स्ट प्लस फस्ट न्यूमरेटर रास्काली 1 × 2 टेबल 10 वे वरक अंटे 2 5s नेक्स्ट माइनस इकड़ न्यूमरेटर 1 1 टेबल 10 वे वरक अंटे 1 10s 10 8 2 जार 16 प्लस 1 5s 5 माइनस 10 1 जार 10
by 10. Numerator lo ee rendu positive numbers 16 5 add cheyali. 16 5 add chesthe 21 minus 10 by denominator lo 10. 21 lo nunchi 10 subtraction chesthe 11 by denominator lo 10, 11 by 10 which is equal to RHS. Manaku RHS lo ichindi kuda 11 by 10 ne. So LHS RHS rendu equal ga vachayi, hence verified. Next 10th problem, x by 2 minus 4 by 5 plus x by 5 plus 3x by 10 is equal to 1 by 5. ఇక్కడ మొత్తం 4 టర్మ్స్ ఉన్నాయి LHS వైపు. ఈ 4 టర్మ్స్ లో x ఉన్న టర్మ్స్ వరకు LHS వైపు ఉంచి కాన్స్టెంట్ టర్మ్ ని రైట్ సైడ్ పంపిద్దాం. ఇది minus 4 by 5, రైట్ సైడ్ వెళ్తే plus 4 by 5 అవుతుంది. మిగిలినవి లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. x by 2 plus x by 5 प्लस 3x by 10 मूड x टर्म्स LHS वाइप उंचुदा माइनस 4 by 5 राइट साइड वेल्ते प्लस 4 by 5 आलरेडी 1 by 5 उंदी प्लस 4 by 5 सो अन्नी मन फ्राक्षन्स फ्राक्षन्स एडिशन्स एला चेस्तामो अलाने चेयाली अंटे 2 की 5 की 10 की LCM चेयाली 2 5 10 5 टेबल लो ई रेंडु 5 टेबल लो पोतायी 2 5 1s 5 2s 10 मरला 2 टेबल लो 2 1s 1s 1 5 into 2 1 1 1 अंत 1 मल्टिप्लिकेशन मरला अदे वस्तु 5 2s 10 10 अने मन एलसीएम सो फर्स्ट डिनामिनेटर एक्स इंटू 2 टेबल 10 वे वरक 2 5s 10 प्लस सेकंड फ्रैक्शन न्यूमरेटर एक्स इंटू 5 टेबल 10 वे वरक 5 2s 10 प्लस थर्ड फ्रैक्शन न्यूमरेटर 3x इंटू 10 టేబుల్ 10 వచ్చే వరకు అంటే 10 వన్స్ 10 ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ డినామినేటర్స్ రెండు సేమ్ కాబట్టి సేమ్ గా ఉంటే గనుక లైక్ ఫ్రాక్షన్స్ ఇవి న్యూమరేటర్స్ డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు అంటే 1 ప్లస్ 4 నెక్స్ట్ ఇవి మల్టిప్లికేషన్ చేస్తే 5 ఇంటూ x 5x నెక్స్ట్ ప్లస్ ఉంది 2 ఇంటూ x 2x ప్లస్ 3x ఇంటూ 1 3x బై డినామినేటర్ లో 10 ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 5 by denominator lo 5 ikkada 5 5 cancel avutayi 5 1s 5 1s 1 by 1 ante 1 ne vastundi next ivanni like terms anni positive numbers add chesthe 5 plus 2 7 7 plus 3 10 10x by 10 is equal to 1 ikkada 10 10 kuda cancel avutayi 10 into x kada idi 10 1s 10 1s so 1 into x 1x x by 1 ante x is equal to 1 so x value 1 వచ్చింది మరి కరెక్ట్ కాదో చెక్ చేద్దాం చెక్ LHS is equal to x by 2 minus 4 by 5 plus 1 by 5 plus 3x by 10 ఇది LHS ఈ LHS లో x బదులుగా 1 సబ్స్టిట్యూషన్ చేయాలి x బదులుగా 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 by 2 minus 4 by 5 plus ఇక్కడ x x by 5 అంటే x బదులుగా 1 రాస్తే 1 by 5 plus 3 into x అంటే 1 by 10 x ఉన్న చోటల్లా 1 రాసాము నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసి రాస్తే 1 by 2 minus 4 by 5 plus 1 by 5 plus 3 1s 3 by 10 2 5 10 LCM ఆల్్రెడీ 2 కి 5 కి 10 కి LCM చేసాం పైన 10 వస్తుంది LCM सो फर्स्ट फ्राक्षन न्यूमरेटर 1 इंटू 2 टेबल 10 वे वरक अंत 2 5s नेक्स्ट 4 इंटू 5 टेबल 10 वे वरक 5 2s नेक्स्ट प्लस 1 इंटू 5 टेबल 10 वे वरक 5 2s नेक्स्ट प्लस 3 इंटू 10 टेबल 10 वे वरक 3 इंटू 1 इवन्नी मल्टिप्लिकेशन 5 1s 5 माइनस 4 2s 8 प्लस 1 2s 2 प्लस 3 1s 3 by 10 ఈ నంబర్స్ అన్నిటిలో పాజిటివ్ నంబర్స్ వరకు యాడ్ చేయాలి 5 పాజిటివ్ నంబర్ 2 పాజిటివ్ నంబర్ 3 పాజిటివ్ నంబర్ 3 plus 2 5 5 plus 5 10 నెగటివ్ నంబర్ మైనస్ 8 మైనస్ 8 ముందుగా నంబర్ కి ముందు మైనస్ ఉంటే నెగటివ్ నంబర్ ప్లస్ ఉంటే పాజిటివ్ నంబర్ అన్నమాట బై డినామినేటర్ లో 10 10 లో నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే 2 by 10 2 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది 2 1s 2 5s సో న్యూమరేటర్ లో 1 డినామినేటర్ లో 5 విచ్ ఇస్ ఈక్వల్ టు RHS మనకు RHS లో ఉన్నది కూడా 1 by 5 ఏ సో LHS RHS రెండు ఈక్వల్ గా వచ్చాయి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అన్నమాట హెన్స్ వెరిఫైడ్
నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 3.3 లో 3-4 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.